మిత్రులందరికీ నమస్కారం. పబ్లిక్ ట్రయల్ గురించి ఇంకొంచెం వివరణ. మీడియా ట్రయల్, పబ్లిక్ ట్రయల్ అని అంటూ ఉంటారు. అంటే ట్రయల్ అంటే జ్యుడిషరీకి సంబంధించినంత వరకు జ్యుడిషరీలోనే, అంటే కోర్టులోనే జరగాలన్న ఒక ఒపీనియన్. కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత అందరి జీవితాలు రోడ్డు మీద పడేశారు. ప్లస్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కాకుండా, అంటే సాటిలైట్ ఛానల్స్ కాకుండా, కేబుల్ టీవీలు కాకుండా యూట్యూబ్లు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత ప్రతి మనిషికి కెమెరా ఉన్న, అంటే ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక ఛానల్ పెట్టేసుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే ప్రెస్ లాస్ అని, రెగ్యులేషన్స్ అని, రూల్స్ అని, నిబంధనలని, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ అని, రైట్ ఆఫ్ ప్రైవసీ అని, ఇలా రకరకాల పదాలు కాంట్రడిక్టరీ స్టేటస్ తోటి విడుతూ ఉన్నప్పుడు ఈ మంచి ట్రోలింగ్ అని అనుకున్నాం. ఈ ముఖ్యంగా అంటే మొత్తం అన్ని వ్యవస్థకి సంబంధించినంత వరకు జ్యుడిషియరీలో ఉన్న అన్ని విభాగాల్ని మనం టచ్ చేద్దాం అనుకున్నాం పబ్లిక్ ట్రయల్లో. కాకపోతే మనకి ప్రభుత్వం దగ్గర ఉన్నన్ని లక్షల కోట్లు లేవు కాబట్టి ఆ జ్యుడిషియరీకి సంబంధించినంత వరకు ప్యారలల్గా మనము రన్ చేయలేం కాబట్టి ఒక్కొక్క కేసు, అంటే ఒక మత్స్సుకి ఒక కేసులాగా మనం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ మధ్య సమంత ఇష్యూలోకి సంబంధించినంత వరకు వాళ్ళు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవటము, తర్వాత ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళటము, ఎందుకంటే ముఖ్యంగా మీడియా మీద దెన్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవటము, మళ్ళీ అగైన్ మళ్ళీ ఛానల్స్లో ఈ డిస్కషన్స్ జరగటము, అన్నీ జరిగిన తర్వాత అనిపించింది ఒక రూల్ ఆఫ్ లా అని ఉంటుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. కాకపోతే ప్రతి తప్పుని జస్టిఫికేషన్ చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి, లేదా 10-15 ఏళ్ల నుంచి, ఇంకా ఎక్కువగా అయితే ఇంకా 5 ఏళ్ల నుంచి మరీ, అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత సబ్జుడిస్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. ఈ రెండు పదాలకి అర్థం లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేరం ఏంటంటే మానసికంగా శారీరకంగా ఎవరిని బాధ పెట్టినా అది నేరమే. మీ మనస్సుకి, అంటే ట్రోలింగ్కి సంబంధించినంత వరకు మీ మనస్సుకి సంబంధించి మీరు క్లేశం పొందితే, బాధపడితే, మీ మనసు గాయపడితే అది కూడా వాళ్ళు చేయటానికి వీల్లేదు, అది నేరం చేసినట్టే లెక్క. అందుకే ఎవరన్నా అంటే బాగా టైం తీసుకుని సైబర్ క్రైమ్కి వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేయటం వగేరాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతమంది అలా వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు? లా చెప్తూనే ఉంది. 87 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్లో ఈ చట్టం వచ్చిన తర్వాత, అంటే వచ్చిన తర్వాత ఒక లెటర్ ముక్క వస్తే రాస్తే సరిపోతుంది అని ఇంకా క్లియర్గా ఉంది. అంతకుముందు నుంచి కూడా మియర్ రిప్రజెంటేషన్, ఓరల్ రిప్రజెంటేషన్ కూడా సరిపోతుంది అని అన్నారు. లాయర్ని అప్రోచ్ అయ్యి వేలకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఇస్తే తప్ప మాకు న్యాయం జరగదని బాధపడే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు, జ్యుడిషియరీ, బోత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి చోట కోర్టును, ప్రతి చోట ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని ఉన్నాయి. సో అది అన్ని అవకాశాలను ఇగ్నోరెన్స్ తోటి చాలామంది యూజ్ చేసుకోలేకపోతున్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు. సో ఆడపిల్లలంటే మగవాళ్ళు ఆడపిల్లలు అని వేరు చేసి చూడటం కాదు, కానీ ఆడపిల్లలు బాధపడితే దాంతోపాటు బాధపడే మగవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, మంచి స్నేహితుడు, వీళ్ళు కూడా మగవాళ్ళ కిందకే వస్తారు. సో వాళ్ళు కూడా బాధపడుతున్నారన్నారు. అంటే ఎవరిని ఒక ఆడపిల్లని బాధ పెడితే మొత్తం సమాజం కూడా బాధపడుతుంది, ఎక్కడో కొద్దో గొప్ప ఒకటెవరా తప్ప. అందుకని ఈ పబ్లిక్ ట్రయల్. సో సమంత ఇష్యూని తీసుకుని మనం దానికి సంబంధించినంత వరకు అది ఆ రంగంలోనే, అంటే మీడియా రంగంలో ఉన్న ముగ్గురు ప్రముఖులు వాళ్ళ కేసుని తీసుకుని కేసు నెంబర్ 1గా పబ్లిక్ ట్రయల్ మనము ముందుకెడుతూనే ఉన్నాం. అది అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. ప్రిపేర్ కండి, వాచ్ చేయటానికి, ఆలోచించటానికి, ఆచరించటానికి, సమాజంలో జరుగుతున్న అకృత్యాల పట్ల మీ స్పందన తెలియచేయటానికి. మీరు కూడా, నేను కూడా ఖచ్చితంగా ఈ సమాజాన్ని బాగు చేయటానికి నా వంతు, నాకు బాధ్యత ఉంది, బాధ్యతే కాదు ఆ అధికారం కూడా ఉంది, ఆ పవర్ ఉంది అని మీరు నమ్మండి. మీ మనసులో ఏదైతే ఇలా జరగకూడదు అని అనుకుంటే దాని కాగితం మీద పెడితే అదొక ఒక రిట్ లాగా, అంటే ఒక కేసు లాగా
అండ్ ఇట్ కుడ్ బి ప్రీ లిటిగేషన్ కేసు కావచ్చు, లేకపోతే టేకెన్ అప్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని మీతో పంచుకుంటూ ఐ వాంట్ టు గివ్ లీగల్ AK-47 అంటారా అలాగా, ఆ ఆయుధంతో ఈ సమాజంలో ఉన్న అరాచకాలని న్యాయపరంగా చట్టాలకి లోబడి రాజ్యాంగానికి లోబడి ధర్మం పక్షాన నిలబడి అందరికీ న్యాయాన్ని అందించడానికి ఈ ప్రయత్నం, ఇదే పబ్లిక్ ట్రయల్. దీనికి మనం కొన్ని కేసెస్కి పేరు పెట్టుకున్నట్టుగా ఒక మంచి పేరు మీరు ఆలోచించండి, ఒక పాపులర్ పేరు, అంటే థంబ్నైల్స్ లాగా అట్రాక్ట్ చేసి ఈ వీడియో చూడటానికి కాదు కానీ ఒక మంచి పేరు. వాట్ వీ విల్ సే దట్ కేస్ నెంబర్ 1 of 2021 అని మనం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో, ఐ మీన్ సారీ, ఈ పబ్లిక్ ట్రయల్లో దీనికి ఒక పేరు ఇస్తాం. బట్ ఇంకొంచెం పేరు, ఇప్పుడు కొంచెం నిర్భయ కేసు, దిశ కేసు అని పాపులర్గా ఉంటే ఇది ఒక అన్యాయం జరిగిన తర్వాత ఇక్కడ ఆగిపోవాలంటాం కదా, ఆగిపోవటానికి ఇది మొదటి అడుగు. ఎందుకంటే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. అలాగే బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతున్నట్టుగా టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఆలోచించండి, ఆడపిల్లల కన్నీళ్లు తుడవటానికి మగవాడి రాక్షసత్వానికి, నాట్ ఇన్ జనరల్, కొద్దిమంది మగవాళ్ళ రాక్షసత్వానికి ఆడపిల్లల్ని బలి చేయకుండా బలి కాకుండా కాపాడుకుందాం ఉంటాం.